हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय लिटिल स्पेस। नीनु मी सिंदूरा। सो ई वीडियो लो ओक चिन्न मेन पार्ट మా పాపది లైఫ్ లో అక్షరాభ్యాసం అనేది ఫస్ట్ స్టెప్ మాట పిల్లలందరికీ. సో మా పాపకు కూడా థర్డ్ ఇయర్ ఇప్పుడు రన్నింగ్ కాబట్టి అక్షరాభ్యాసం చేపించేద్దాము. మంచి టైం ఉంది ఇప్పుడు. ఇంకా మా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చారు ఆసాంకి, ఇక్కడికి మమ్మల్ని విజిట్ చేయడానికి. సో అలా చేపించాము. ఇంటి దగ్గరే ఇక్కడ తెలుగు వాళ్ళది మనకి టెంపుల్ కూడా ఉందండి, బాగా చేస్తారు అక్కడ అయ్యగారు వాళ్ళందరూ. సో వినాయకుడి టెంపుల్ కూడా ఉంది, అక్కడ చేపించాము. నార్మల్గా బాసరలో చేపించాలి, నాకు ఉంది కూడా, బాసరలోనే చేపించాలి అనుకున్నాను. కానీ టైం కుదరలేదు, ఎవరికి అవ్వలేదు, ఇప్పుడు వెళ్ళాలంటే ఈయనకి కుదరట్లేదు అని చెప్పి మా డాడీ వాళ్ళు బాసర వెళ్ళినప్పుడు అక్కడ పూజ చేపించి స్లేట్ అవన్నీ కూడా పంపించారు. సో అలానే ఇక్కడ చేపించాం, మంచిగానే అయ్యింది. సో పిల్లలందరూ కరెక్ట్ టైంకి ఏదో ఒకటి మొదలు పెడతారు కదండి, అలానే మా బుడ్డదైతే నార్మల్ టైంలో ఎంత మంచిగా ఉంటుందో అసలు ఏదంటే అది. ఒకవేళ మనం ఎంత ఆడిపిస్తే అంత ఆడుతుంది. కరెక్ట్ పూజ టైంకి మొదలు పెట్టిందన్నమాట. ఆ స్లేట్ పట్టుకో రాయి అంటే పట్టుకుని రాయిపించేసరికి దానికి ఏదో అయిపోతుంది అన్నట్టు చాలా ఏడ్చేసింది స్టార్టింగ్. సో ఎలా అయితే అలా మంచిగానే కానిచ్చేసాం మొత్తం. సో ఈ వీడియోస్ అన్నీ నాకు కూడా ఒక మెమరీ లాగా ఉంటాయి, ఇంకా అందరితో సరదాగా నా లైఫ్ని కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వీడియోస్ అన్నీ పెడుతున్నానండి. సో నేను ఏ వీడియో పెట్టినా నా అంటే నాకు ఇష్టంతో ఎంజాయ్మెంట్తోనే పెడతాను. ఏదో ఒక వీడియో పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పి పెట్టను. మనం తర్వాత చూసుకుంటే ఛానల్ని అబ్బా ఎంత బాగున్నాయి నా వీడియోస్ అని నాకు కూడా అనిపించాలి, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్గా ఉండాలి కాబట్టి. సో అలా చూసి పెడతాను నేను. गंगा गोदावरी मध्य देश गृह समस्त देवताय महेश्वर चरणाय सन्निधम अस्मिन् वर्तमानस्य व्यवहारिकाय संवत्सरे शुभकृतनाम संवत्सरे मासे माघमासे वासरे देवाभ्याय बुधवासरे एकादशे देवाभ्यमय ते ब्रह्मशिरा नक्षत्रकाय देवताभ्यम है और केशवाय नम है और नारायणाय नम है और माधवाय नम है और गोविंदाय नम है और विष्णुवे नम है और मधुसूदनाय नम है और रत्नाय नम है और. సో పాతకాలంలో అంట ఇక్కడ పంతులు గారు ఇంకా పక్కన వాళ్ళు చెప్తున్నారు ఇలాంటి కొంచెం ఇది రిమోట్ లొకేషన్ కదండి, అప్పటి రోజుల్లో అక్షరాభ్యాసం అనేది ఓన్లీ అబ్బాయిలకి చేపించేవారంట, అంటే అమ్మాయికి ఇంకా అవసరం లేదు ఏమీ చదువు అన్నట్టు. సో అలా కాకుండా నెమ్మది నెమ్మదిగా జనరేషన్ మారి అమ్మాయిలే అన్నిట్లో ఫస్ట్ ఉంటున్నారు. చాలా బాగుంటుంది ఫినాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉండడం ప్రతి ఒక్కరికి అవసరమే ఈ రోజుల్లో. అలానే ఉంటుంది, అలానే ఉండాలి. తర్వాత చెప్పొచ్చు
సో వీడియోస్ ఎడిట్ చేయడం అస్సలు కుదరట్లేదు. టైం ఏదో ఎడిట్ చేసి పెట్టేశామా అన్నట్టు ఎప్పుడూ పెట్టను, నీట్గానే ఎడిట్ చేసుకుంటాను, నాకు వచ్చినంతలో ఎడిట్ చేసుకుంటాను. సో అలా కాకుండా ఏది పడితే అది పెట్టేస్తే ఎందుకని చెప్పి నేను కూడా ఎడిట్ చేయలేదు ప్రాపర్గా. వాయిస్ ఓవర్ కూడా ప్రాపర్గా ఇస్తేనే అది ఒక 10 మెంబర్స్ చూసినా కానీ వాళ్ళకు కూడా అనిపించాలి కదా, సో బాగానే చేసుకుంటుంది అని చెప్పి. సో అందుకు ఇంకా మేము అత్తయ్య వాళ్ళు వచ్చారు కాబట్టి బాగా ఎంజాయ్ చేసామన్నమాట. పాప అయితే చాలా సూపర్గా ఎంజాయ్ చేసింది. ఘాటి వెళ్ళాము మేము షిలాంగ్, ఇక్కడ ప్లేసెస్ అన్నీ చూసాము. సో ఆ వీడియోస్ అన్నీ నేను నెమ్మదిగా ఎడిట్ చేసి పెడతాను. సో మీరు మీ సపోర్ట్తో నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. పిల్లలు ఒకటి బాగా అబ్జర్వ్ చేసాము ఏంటంటే అండి, మనం చెప్పినప్పుడు వెంటనే చెయ్యరు, ఒక్కోసారి చేస్తారు కానీ చాలా మోస్ట్ ఆఫ్ ద టైం ఫస్ట్ మైండ్లో అయితే స్టోర్ అయిపోతుంది వాళ్ళకి. ఏంటంటే డేటా స్టోర్ చేసినట్టు వాళ్ళ మైండ్లో అయితే అక్కడ ఏం చేసినా కానీ మైండ్లో స్టోర్ అయిపోతుంది. సో అంతా అయిపోయిందా, అదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సాయంత్రము ఆ స్లేట్ పట్టుకుని చాక్ పీస్, బేబీస్ ఉంటాయి కదా వీళ్ళ బొమ్మలతో, సేమ్ పంతులు గారు ఎలా చేపించారో అలా చేపిస్తుంది అన్నమాట. ఆయన అక్కడ చేతితో రాయిపించిన తర్వాత దాన్ని ఇట్లా ఇట్లా కొంచెం తుడిచి నుదుటికి రాశారు కదా, సేమ్ అలానే అన్నమాట, డిట్టో రాసి అందరికీ రాసి అలా చేస్తుంది. సో మా పాప గురించి చెప్పాలంటే తన అల్లరి అల్లరి అని కాదండి, సూపర్ యాక్టివ్ కిడ్, చూసుకునే ఓపిక మనకు ఉండాలంటే ఎంత ఆడిపిస్తే అంత ఆడుతుంది, అలానే భయపడుతుంది కూడా. నాకు ఏదో ఎక్కువ భయపెట్టాలని కాదండి, భయం లేకపోతే రెస్పెక్ట్ అనేది, సో భయం కన్నా ఇప్పుడు రెస్పెక్ట్ కూడా నేర్పించాలి కదా. భయం ఉండాలి, రెస్పెక్ట్ ఉండాలి. ఏదంటే అది ఇప్పటి నుంచే మనం ఓకే అది ఏం చేసినా ఊరుకుంటే అదే అలవాటు అయిపోతుంది అని నాకు అనిపిస్తుంది. సో ఎంత ప్యాంపర్ చేస్తామో అంతే భయపెడతాం దాన్ని, అలా ఉండొద్దు ఇలా ఉండొద్దు అని. సేమ్ వే అది కూడా అలానే అర్థం చేసుకుంటుంది, ఇప్పుడు నాకు బాగాలేదు, కొంచెం నిద్ర వస్తుంది, నేను చేయలేకపోతున్నానమ్మా కొంచెం అంటే. అసలు పెద్దవాళ్ళు కూడా అలా చేరేమోనండి, పడుకున్న తర్వాత కాళ్ళు నొక్కేస్తానంటది, జోజో కొడుతుంది, తలను నిమురుతుంది, ఇవన్నీ అసలు పిల్లలు ఎలా నేర్చుకుంటున్నారా అని అనిపిస్తుంది అండి. సో ఓన్లీ మనము వాళ్ళని మంచిగా గైడ్ చేయాలి, పట్టుకుని గైడ్ చేయాలి. ఏదంటే అలా కరెక్ట్ ఏజ్ కాబట్టి మనము ఎప్పుడైనా ఫౌండేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పుడు ఇది ఒక్కోసారి విసిరేసేసేదండి ఏదన్నా ఉంటే, తర్వాత తర్వాత చెప్పడం వల్ల అలా అలవాటయ్యి అలా. సో ఏదైనా కూడా అలవాటయ్యి మనం చెప్పే విధానం బట్టే వాళ్ళు చేస్తారు. ఇంకొకటి కంగారు పడాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు నేను కూడా చాలా కంగారు పడ్డాను ఫస్ట్ చెప్పాలంటే. వేరే పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను సిల్లి విషయమే కానీ, చాలామంది పిల్లలు ఇక్కడ ఫ్రెండ్స్ చూసాను, వాటి ట్రైనింగ్ అది 1 ఇయర్ లోపలే వాళ్ళు మంచిగా వెళ్ళిపోతున్నారు, మంచిగా వాళ్ళంతటి వాళ్ళే అడుగుతున్నారు అనగానే నాకు కొంచెం అదో రకంగా అయిపోయింది, ఇన్ని చేసుకోగలుగుతున్నాను నేను, అది చేయించలేకపోయానా ఏంటి అన్నట్టు. సో ప్రతి ఒక్క చైల్డ్ సేమ్ కాదండి, వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళంతట వాళ్ళే ఇంప్రూవ్ అవుతారు. సో ఎక్కువ ఫోర్స్ చేయక్కర్లేదు, యాజ్ ఏ పేరెంట్ మనకి ఉంటుంది. మా పాపకు కూడా ఇంకా మాటలు ఇంకా రావట్లేదండి, చాలా కొంచెం వస్తున్నాయి కానీ కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే నేను చూడగలుగుతున్నాను. ఏదో ఒకటి మాట్లాడేస్తుంది, బట్ ఏదన్నా కావాలంటే మాత్రం నాకైతే అర్థమైపోతుంది తను ఎంత అది చూపించే విధానం కానీ చెప్పే విధానం కానీ కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. కానీ అదొక టెన్షన్ ఉంటుంది కాబట్టి. సో నాలాగే చాలామంది పేరెంట్స్కి కూడా ఉంటుంది, అయ్యో ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని. అలా కాకుండా ఎవ్రీ చైల్డ్ ఈజ్ నాట్ సేమ్ అని చెప్పి అనుకొని, సో ఎవరి పిల్లలు గొప్పతనం వాళ్ళదేనండి. సో ఇది ఒక్క చిన్న ఏదో ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకున్నాను. ఆ రోజు నైటే మేము బార్బిక్యూ లాగా నేను పనీర్ టిక్కా చేశాను సరదాగా, అలా ఫ్యామిలీ టైం చాలా బాగా ఎంజాయ్ చేసామండి. సో ఫ్యామిలీతో ఎంత కుదిరితే అంత టైం స్పెండ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.